అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నకు అలన్ మస్క్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అలన్ మస్క్ అనేక అంశాల్లో స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈవీఎంలకు ఆయన బద్ద వ్యతిరేకి. ఈవీఎంలకు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు మస్క్ మహాశయుడు. అధ్యక్ష పదవికి నవంబర్ 5వ తేదీన ఎన్నికలు జరుగునున్నాయి. ఈ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగునున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీలో ఉన్నారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నుకు అపార కుబేరుడు ఎలన్ మస్క్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ తో పాటు అనేక ఎన్నికల ప్రచారాల్లో ఎలన్ మస్క్ కూడా పాల్గొన్నారు. కాగా ఈ ఎన్నికలలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలన్ మస్క్ ను క్యాబినెట్ లో తీసుకుంటానన్నారు డొనాల్డ్ ట్రంప్. అలా కాని పక్షంలో కనీసం తన సలహాదారుడిగా అయినా నియమించుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఎలన్ మస్క్ ను ఒక తెలివైన వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. కాగా పెన్సిల్వేనియాలో కొన్ని నెలల కిందట డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్య యత్నాన్ని ఎలన్ మస్క్ ఖండించారు. అలాగే రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ఎంపిక చేయడాన్ని మస్క్ ప్రశంసించారు. జేడీ వాన్స్ ను ఎంపిక చేసి డొనాల్డ్ ట్రంప్ ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారని ఎలన్ మస్క్ కొనియాడారు. ఇదిలా ఉంటే తనను క్యాబినెట్ లో తీసుకుంటానన్న డొనాల్డ్ ట్రంప్ మాటను స్వాగతించారు ఎలన్ మస్క్. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నాయకత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నన్నారు మస్క్. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడంపై ఎలన్ మస్క్ కు స్థిర అభిప్రాయాలు ఉన్నాయి. ఈవీఎంలు హ్యాకింగ్ కు గురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలపై తన తీవ్ర వ్యతిరేకతను ఆయన వెల్లడించారు. అయితే భారత్ లో ఈవీఎంలను తొలగించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు ఎలన్ మస్క్. ఒక మాటలో చెప్పాలంటే ఎలన్ మస్క్ సంథింగ్ స్పెషల్. ఆయన 100% డిఫరెంట్ పర్సన్. చిన్నప్పటి నుంచే ఆయన భిన్నమైన వ్యక్తే. సమాజంలో చాలా మంది లోకం పోకడలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారు. అతి కొంతమంది మాత్రమే లోకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎలన్ మస్క్ రెండో జాబితాలోకి వస్తారు. ఎలన్ మస్క్ జీవితం పూల పాన్పు కాదు, ఆయనది ఎత్తుపల్లాల జీవితం. అపజయాల పునాదిపై ఎదుగొచ్చిన కార్పొరేట్ దిగ్గజం ఎలన్ మస్క్. ఆయన జీవితంలో బోలెడు పరాజయాలు. ఒక విజయం సాధించగానే దాని వెంట మరో ఓటమి. ఆ ఓటమి సంగతి చూసేసరికి ఎక్కడో ఒక విజయం. విజయాలతో పెనవేసుకుంది ఎలన్ మస్క్ జీవితం. ఎలన్ మస్క్ అంటే జీవితపు తొలి రోజుల్లో ఒక ఫెయిలియర్.